హనుమంతుడి పాద ముద్రలు ఇంకా ఉన్నాయి. ఉంటే ఎక్కడున్నాయి? అవి నిజంగా హనుమంతుడివేనే నమ్మకం ఎలా కలిగింది? హనుమంతుడి పాద ముద్రల వెనుకరున్న రహస్యం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి పెడతాం. అంజనేరి మన దేశ రాజధాని ఢిల్లీకి 1280 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. నాసిక్ నుంచి దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో పవిత్ర త్రయంబకేశ్వర్ మందిరం ఉంది. ఈ మందిరం శివుని యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలోనే హనుమంతుడు పుట్టి పెరిగిన స్థలం కూడా ఉంది. ఆ ఊరి పేరు హనుమంతుడి తల్లి పేరుతో పిలువబడుతుంది. ఆ ఊరి పేరే అంజనేరి. పౌరాణిక కథల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉండే పెద్ద పెద్ద కొండల మీదే హనుమంతుడి బాల్యం గడిచిందని చెప్తారు. ఇక్కడ ఆడుకుంటున్న హనుమంతుడికి సూర్యుణ్ణి మింగేయాలనిపించిందిట. ఆ ఊరు నుంచి దాదాపు 3 గంటల కొండ ప్రయాణం చేస్తే 3 కొండలు కనిపిస్తాయి. ఆ 3 కొండలు ఎక్కిన తరువాత అత్యంత ఎత్తులో ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువు ఆంజనేయుడి పాద ముద్ర వల్ల వచ్చిందని భావిస్తారు. అక్కడి నుంచి హనుమంతుడు బలంగా భూమి మీద పాదం నొక్కిపెట్టి పైకి ఎగిరాడని, అందుకే అక్కడ ఆ పాదముద్ర ఏర్పడిందని భావిస్తారు. ఏ కాలంలో అయినా చూడండి, ఆ కొలంలో నీరైపోదు, ఎప్పుడూ కూడా నిండు కుండలా ఉంటుంది. ఈ కొలనే హనుమంతుడి ఎడమ కాలి ముద్ర అని అంటారు. ఆ కొలను పక్కనే ఒక గుహ ఉంది. అందులోనే అంజనీ మాత హనుమంతుడికి జన్మనిచ్చింది. సిమ్లా రాష్ట్రంలోని జాహు ప్రాంతంలో హనుమంతుడికి ప్రసిద్ధమైన దేవాలయం కూడా ఉంది. ఆ గుడి కూర్చేవారి నమ్మకం ప్రకారం రాముడికి రావణుడికి యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు చరణం లేకుండా పడిపోతాడు. అప్పుడు హనుమంతుడు సంజీవిని మొక్కను తీసుకురావాలని గాల్లో ఎగురుకుంటూ వెళ్తాడు. ఆ సమయంలో సక్మర్మర్ అనే ప్రాంతంలో హనుమంతుడు కాలు మోపుతాడు. ఆ సమయంలో ఆయన పాదముద్ర అక్కడ పడింది. అదే ప్రాంతంలో హనుమంతుడి పెద్ద విగ్రహాన్ని కూడా కట్టారు. మలేషియా కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాల్లోనూ హనుమంతుడి పాద ముద్రలున్నాయి. మలేషియాలోని పేనాంగ్ అనే ప్రాంతంలో హనుమంతుడి యొక్క పాద ముద్రలున్నాయి. ఇక్కడి ప్రజల మీద రామాయణం యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రామాయణం మొత్తం మలేషియాలోనే జరిగిందని వారు భావిస్తారు. ఇక్కడ రాముణ్ణి ఇకాయత్ శ్రీరామ్ అనే పేరుతో పూజిస్తారు. థాయిలాండ్లో కూడా హనుమంతుడి పాద ముద్రలు ఉన్నాయి. థాయిలాండ్లో ఒకటి కాదు, రెండు కాదు, హనుమంతుడి పాదముద్రలు చాలానే చూడొచ్చు. వీరు కూడా రామాయణాన్ని బాగా నమ్ముతారు. రామాయణాన్ని రామ్ కేన్ అని కూడా అంటారు. థాయిలాండ్లో అయ్యుక్త అనే పేరుతో ఒక నగరం ఉంది. అయ్యుక్త అంటే వారి భాషలో అయోధ్య అని అర్థం. వీరు కూడా రామాయణం వారి దేశంలోనే సంభవించిందని నమ్ముతారు. వీరు కొన్ని శతాబ్దాలుగా రామాయణాన్ని నమ్ముతూ వస్తున్నారు. ఇక శ్రీలంక, ఇతర దేశాల్లో ఉన్న హనుమంతుడి పాద ముద్రలు ఆయనవో కాదో అనే సందేహం ఎక్కడో ఒక మూలనున్నా సరే, శ్రీలంకలో ఉన్న పాద ముద్రలు మాత్రం ఖచ్చితంగా హనుమంతుడివేనే చెప్పాలి. ఎందుకంటే హనుమంతుడు శ్రీలంకకు వెళ్ళి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పుడైతే సీతాదేవిని వెతుక్కుంటూ హనుమంతుడు శ్రీలంకకు వెళ్ళాడో, అక్కడే హనుమంతుడు భవ్య రూపాన్ని ధరించి వెళ్ళడం జరుగుతుంది. అలా సముద్రాన్ని దాటి శ్రీలంకకు చేరుకున్నాడు. అప్పటి అడుగులు ఇప్పటికీ కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తిని గురిపై మరిన్ని అద్భుతమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.